మిత్రులారా తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ప్రభావం ఏ మేరకు ఉంటుందనేది ఇప్పుడు ప్రధానంగా చర్చనీయాంశమైంది ప్రధానంగా తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత తెలంగాణ ఎన్నికలు జరగబోతున్నాయి మూడోసారి ఎన్నికై హ్యాట్రిక్ సాధించాలని కేసీఆర్ కేటీఆర్ బీఆర్ఎస్ టీఆర్ఎస్ నేతలంతా ఉళ్ళూరుతో పరుగులు తీస్తూ ఉన్నారు ఇప్పటికే ఆ పార్టీ అభ్యర్థుల్ని రెండు నెలల క్రితమే ప్రకటించారు ఈ జర్నీలో అనూహ్యంగా చంద్రబాబు నాయుడు అరెస్టుతో రూ తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారిపోయే పరిస్థితి ఏర్పడింది చంద్రబాబు అరెస్ట్ తర్వాత తెలంగాణ అంటే హైదరాబాద్ కేంద్రంగా ఉన్నటువంటి ఐటీ ఉద్యోగులు రాజకీయాలు కులమతాలకు అతీతంగా చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చి ఆందోళన చేశారు ఆ సందర్భంగా కేసీఆర్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో వ్యాఖ్యలతో ఒక్కసారి షెట్లర్స్ అంటే తెలంగాణలో స్థిర పడినటువంటి సీమాంధ్రులలో ఒకసారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది షెట్లర్స్ పూర్తిగా టీఆర్ఎస్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ఈ ఈ సందర్భంగా ఒకేసారి కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్లో జగన్ తరహాలో ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ తెలంగాణ ఇచ్చింది మేమే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కాంగ్రెస్ ఏ ఇచ్చింది మాకు ఒక అవకాశం ఇవ్వండి మాకు ఒక అవకాశం ఇవ్వండి పదే పదే చేస్తున్న నినాదం జనంలో పోయింది దీంతో ఇప్పుడు ఒకసారి కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ బీఆర్ఎస్లు తిరిగి అధికారంలోకి వస్తాయా లేదా అనేది చర్చనీయాంశమైంది మరోవైపు ఒక ఒక ఏడాది క్రితం వరకు అంటే తెలంగాణలో హైదరాబాద్ కేంద్రంగా జరిగినటువంటి హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ మంచి ప్రభావాన్ని చూపింది అధికారంలోకి రాబోతున్నాం అనేటువంటి వాతావరణం ఏర్పడింది ఈటెల రాజేంద్ర రఘునందన్ రావు ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులుగా గెలుపొందడంతో ఆ పార్టీకి ఒక్కేసారి ఊపి వచ్చింది ఇతర పార్టీల నుంచి బీజేపీలో గణనీయంగా చేర్పులు జరిగినాయి రాజకీయ ఫిరాయింపులు జరిగినాయి ఊహించని విధంగా కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి బీజేపీ ఓడిపోయిన తర్వాత దాని ప్రభావం ఇక్కడ తెలంగాణలో ఎన్నికల మీద పడింది దాదాపు నాలుగైదు నెలల పాటు తెలంగాణ వైసీపీ ఏర్పాటు చేసినటువంటి షర్మిల రెండేళ్లు అక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం ఆందోళనలు ధర్నాలు పికిటింగులు చేసి నాలుగైదు నెలల క్రితం తెలంగాణ వైసీపీని కాంగ్రెస్లో కలుపుతామనేటువంటిది సోనియా గాంధీ రాజీవ్ గాంధీ దగ్గర జరిగిన చర్చల తర్వాత ఆ పరిణామం వైసీపీ కాంగ్రెస్లో కలవడం అనేది ఆగిపోయింది దాంతో ఇప్పుడు ఆ మళ్ళీ సపరేట్గా షర్మిళ పార్టీ పోటీ చేయబోతూ ఉంది ఉప ఎన్నికల్లో సిపిఐ సిపిఎంలు బేషరతగా బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్కు సపోర్ట్ చేసినాయి ఇప్పుడు ఏకంగా వామపక్షాలను వదిలేసి కేసీఆర్ అభ్యర్థులు చేస్తాను ప్రకటించడంతో వామపక్షాలు కాంగ్రెస్ పక్షానికి సిపిఐ సిపిఎంతోతో పొత్తు పెట్టుకొని ఇప్పుడు కాంగ్రెస్ పోటీ ఉంది ఈ దశలో బీజేపీ పవన్ కళ్యాణ్ని పొత్తు పవన్ కళ్యాణ్ మద్దతు కొని తెలంగాణ ఎన్నికల్లో అంటే గత హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఇక్కడ బీజేపీకి మద్దతు ఇచ్చారు అదే తరహాలో బీజేపీకి మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు మరోవైపు తెలుగుదేశం పార్టీ మద్దతు కావాలని బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి రాజమండ్రి జైల్లో ఉన్నటువంటి చంద్రబాబుతో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ములాఖాత్లో చర్చలు జరిపారు ఒంటరిగా పోటీ చేయాలనేటువంటి విధానంతో పోతా ఉన్నారు ఇప్పటికే తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల్ని తొలి జాబితా ప్రకటించాలనే ప్రయత్నాల్లో ఉన్నారు ఒకవైపు అన్ని పార్టీల నుంచి పెద్ద ఎత్తున ఫిరాయింపులు జరిగినాయి తెలంగాణ ఏర్పాటు తర్వాత పదేళ్ల పాటు తెలంగాణ టీడీపీలో కీలక నేతగా ఉన్నటువంటి పోలిట్ బ్యూరో సభ్యుడు రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ టీఆర్ఎస్లో చేరి నగర్ పాత నగర్ జిల్లాలో ఎన్నికల బరిలో దిగిపోతూ ఉన్నాడు మరోవైపు కాంగ్రెస్లో సీనియర్ నేతగా ఉమ్మడి రాష్ట్రంలోనే మంత్రిగా ఉన్నటువంటి పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ రాజీనామా చేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్లో చేరాడు నాగం జనార్దన్ రెడ్డి గత ఎన్నికల్లో ఉమ్మడి మా మహబూబ్నగర్ జిల్లాలో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఉండేటువంటి నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్లో సీట్ రాపడంతో అసంతృప్తిగా ఉండి ఇప్పుడు టీఆర్ఎస్లో చేరాలంటే చేరడానికి అన్ని ప్రయత్నాలు చేసుకుంటున్నారు ఒకవైపు టీఆర్ఎస్లో సుదీర్ఘకాలం ఉండి ప్రజాప్రతినిధులుగా పనిచేసినటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఎంపీ ఖమ్మం ఎంపీగా పనిచేసినటువంటి శ్రీనివాసరెడ్డి పొంగులేడి రెడ్డిలు కాంగ్రెస్లో చేరారు ఈ విధంగా పార్టీల్లో ఫిరాయింపులు చేరికలు కా కలగా పులకంగా ఎన్నికలు సాగుతూ ఉన్నాయి ఈ దీని అన్నిటికీ విరుద్ధంగా కేంద్ర ఎన్నికల కమిషన్ తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ను ప్రకటించిన రోజే తెల్లారే దాదాపు పదిహేను మంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లని ఈ ఎన్నికల ప్ర ప్రక్రియకి దూరంగా వస్తూ ఈ ఎన్నికల ప్రక్రియను జోక్యం చేసుకోవడానికి వీలులేదని హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్తో సహా కీలకమైనటువంటి కొన్ని జిల్లాల అధికారులు ఎస్పీలని మార్చి ఎన్నికల ప్రక్రియలో వాళ్ళు పాల్గొనడానికి వీలులేదని ఎన్నికల కమిషన్ కొరడా జులిపించడంతో టీఆర్ఎస్ ప్రభుత్వం సందిగ్ధంలో పడింది ఎన్నికల యంత్రాంగం మీద ఎన్నికల కోడమల్లోకి వచ్చిన తర్వాత వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి ఏర్పడింది ఒకవైపు కాంగ్రెస్ జాతీయ స్థాయిలో వివిధ సర్వే సంస్థలు కాంగ్రెస్ అధికారంలో ఉంది మ్యాజిక్ ఫిగర్ అరవై సీట్లకు దగ్గరలో ఉందని అనేక సర్వే సంస్థలు చెబుతూ ఉన్నాయి ఒకవైపు పది సంవత్సరాల పాటు టీఆర్ఎస్ అధికారంలో ఉన్నా కూడా ఏం చేయలేకపోయింది మొత్తం అప్పులు పెంచింది తప్ప అభివృద్ధి లేదు పూర్తిగా పడిపోయింది అనేటువంటి ఒక బలమైనగా బలంగా వాదన కాంగ్రెస్ బీజేపీ చే చేస్తూ ఉంది ఒకవైపు బీజేపీ బలహీనపట్టడంతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే వాతావరణం ఏర్పడిందనే పరిస్థితులు ఉన్నాయి ఈ దశలో చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి షట్లర్స్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది టీఆర్ఎస్ బీఆర్ఎస్కి సరిగా ఏడాది క్రితం ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని శ్రీకృష్ణుడి అవతారంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని కొంతమంది అభిమానులు ఏర్పాటు చేస్తే ఆ విగ్రహావిష్కరణని కోర్టు ద్వారా అధికార పార్టీకి చెందిన టీఆర్ఎస్ బీఆర్ఎస్ నేతలు అడ్డుకున్నారు ఎప్పుడైతే సెక్యులర్స్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో చంద్రబాబు అరెస్ట్ తర్వాత ఐటీ ఉద్యోగులు బయటకు వచ్చారు వెంటనే కేటీఆర్ అవి ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆ తర్వాత రా చెలో రాజమండ్రి కార్యక్రమాన్ని ఐటీ ఉద్యోగులు చేపట్టిన కార్యక్రమానికి అనేక ఆటంకులు సృష్టించారు టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్లో ఆందోళనలు వద్దు మీరు వెళ్ళి అక్కడే చూసుకోండి అనే వ్యాఖ్యలు కేసీఆర్ చేయడంతో ఈ ఒక విధంగా రెండు వేల పద్నాలుగు విభజన తర్వాత దశలవారీగా జరిగిన పరిణామాల్లో హైదరాబాద్లో ఉన్నటువంటి సెక్టర్స్ అంటే సీమాంధ్రులంతా కూడా క్రమంగా టీఆర్ఎస్కు దగ్గరై దగ్గర కావడం వల్ల హైదరాబాద్లో సెటిలర్స్ ఎక్కువగా ఉన్నటువంటి కూకట్పల్లి కొన్ని ప్రాంతాల్లో బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ గతంలో సునాయాసంగా గెలుపొంది హైదరాబాద్ నగరపాలక సంస్థని చేజిక్కించుకుంది ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు ఒక దశలో రెండు వేల పంతొమ్మిది పద్దెనిమిదిలో జరిగిన ఎన్నికల్లో స్వయంగా ఎన్టీఆర్ మనోరాలు హరికృష్ణ కుమార్తె కూకట్పల్లిలో సుహాసిని కోకట్పల్లిలో పోటీ చేస్తే సుమారు పాతికి ముప్పై వేలతో టీఆర్ఎస్ అభ్యర్థి మీద ఓడిపోయారు అప్పట్లో తిరిగి అదేటువంటి ఉత్సాహం మనకే ఉంటుంది మన వైపే మద్దతు సెటిలర్స్ మద్దతు ఉంటుందని ఊహించినటువంటి టీఆర్ఎస్ నాయకులకి ఒక్కసారి సెటిలర్స్ తీవ్రంగా వ్యతిరేకించడం చంద్రబాబు అరెస్టుని ప్రధానంగా ఈ అరెస్టు విధానాన్ని అరెస్టుని కేసీఆర్ వీళ్ళు తీవ్రంగా ఖండించకపోవటం మరోవైపు జగను పూర్తిగా కేసీఆర్కి మద్దతు ఇవ్వడం కేసీఆర్ ఆంధ్రప్రదేశ్లో జగన్కు మద్దతు ఇవ్వడం ఈ ఇవన్నీ కూడా తెలంగాణ ఎన్నికలను ప్రభావితం చేయబోతున్నాయి మరోవైపు బీజేపీలో ఒక వర్గం పూర్తిగా తెలంగాణ నేతలంతా కూడా చంద్రబాబుని బీజేపీ అరెస్ట్ చేయించింది అనేటువంటి ఆరోపణ వల్ల హైదరాబాద్లో తెలంగాణలో బీజేపీకి తెలుగుదేశం నేతలు సెటిలర్స్ దూరం అయ్యారు మనం ఏ ప్రవర్తనం దింటూ జోక్యం చేసుకొతే చేతులు అని చెప్పి తెలంగాణ నేతలు కేంద్రంలో కేంద్ర ఒత్తిడి చేయటం అమిత్ షా పర్యటన ఆ తెలంగాణ ఎన్నికల సందర్భంగా జరిగిన పర్యటనలో అమిత్ షా దృష్టి దృష్టికి తీసుకురావడంతో నేరుగా కేంద్రం జోక్యం చేసుకుని అమిత్ షా జోక్యం చేసుకొని లోకేష్ని చర్చలకు పిలిచి చర్చించిన సందర్భాలు ఉన్నాయి గతంలో అంతకుముందు రాజ్యసభ సభ్యుడు బీజేపీ నేత లక్ష్మణ్ డాక్టర్ లక్ష్మణ్ అనేక చెప్తా వచ్చారు రాజధాని అమరావతి శంకుస్థాపన మోడీ చేశారు ఆ శంకుస్థాపన వ్యవహారంలో రాజధాని వ్యవహారంలో మూడు రాజధానులు అనే వ్యవహారంలో బీజేపీ కేంద్ర ప్రభుత్వం స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకోలేకపోతుంది తీసుకొని అమరావతికే కట్టుబడి ఉన్నామని మనం చెప్పకపోవడం వలన అక్కడ తీవ్ర వ్యతిరేకత వచ్చింది ప్రధానంగా హైదరాబాద్లో సెటిలర్స్ ఉన్న కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వాళ్ళ స్వగ్రామం వాళ్ళ సొంత ప్రాంతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతం మరుగున పడిపోయి అది విధంగా నిర్లక్ష్యానికి గురవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారని అనేక నివేదికలు బహిరంగంగా కూడా డాక్టర్ లక్ష్మణ్ దాన్ని అధిష్టానం బీజేపీ వర్గం దృష్టి తీసుకొచ్చారు షట్లర్స్ను మనం సాటిస్ఫై చేయకపోతే భవిష్యత్తులో వాళ్ళ మద్దతు మనం తీసుకునే అవకాశం లేదు సెటిలర్స్ మనకు మద్దతు ఇవ్వకపోతే తెలంగాణలో మనం అధికారంలోకి రావు ప్రధానంగా హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఓ ముప్పై నలభై అసెంబ్లీ స్థానాల్లో సెటిలర్స్ను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని పదే పదే డాక్టర్ లక్ష్మణ్ లాంటి నేతలు బీజేపీ అధిష్టాన వర్గం దృష్టికి తీసుకొచ్చారు ఈ పరిణామాలన్నీ ఇట్లా ఉన్న ఇట్లా కొనసాగుతున్న దశలో కాంగ్రెస్ గణనీయంగా పుంజుకోవటం సెట్లర్సు కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారు అనేటువంటి వాతావరణం ఏర్పడింది అంటే ఇంకా ఒకవేళ చంద్రబాబు అరెస్టు తర్వాత అరెస్టు జైలు నుంచి విడుదలైన తర్వాత హైదరాబాద్లో అంటే తెలంగాణ ఎన్నికల్లో తెలుగుదేశంతో కా కాంగ్రెస్ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉన్నాయని కొంతమంది సోషల్ మీడియాలో అభిప్రాయాలు వెలుపుస్తున్నారు గతంలో కూడా అంటే రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి పోటీ చేసింది దీనిని టీఆర్ఎస్ గణనీయంగా వాడుకుంది ఒకవేళ కాంగ్రెస్ కానీ అధికారంలోకి వచ్చే తెలుగుదేశం కాంగ్రెస్ కలిసి కేబినెట్ ఏర్పాటు చేస్తే మళ్ళీ సీమాంధ్రులు చంద్రబాబు నాయుడు తెలంగాణలో పెత్తనం చేస్తారు అనేటువంటి ఒక బలమైనగా ఒక వాదన బయటికి తీసుకురావడంతో ఆ రోజు ఆ ఎన్నికల్లో పూర్తిగా వన్ సైడ్గా టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చింది ఎన్నికల తర్వాత పది పన్నెండు మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లో లాక్కోవటం ఈ జరిగిన పరిణామాలు ఇవన్నీ దశలవారీగా చూస్తే ఒక్కసారి కాంగ్రెస్ ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే జగన్ తీసుకున్నటువంటి ఒక్క ఛాన్స్ నిర్ణయంతో తెలంగాణలో కాంగ్రెస్ బలంగా చూసిపోయింది మరోవైపు కర్ణాటకలో బీజేపీ ఓడిపోవడంతో ఆ ప్రభావం తెలంగాణ ఎన్నికల మీద పడి బీజేపీ అధికారం దగ్గరలో ఉంది అధికారంలో రాబోతుంది అనేటువంటి వాతావరణం పోయి పూర్తిగా బీజేపీ వెనుకబడింది ఈ దశలో ప్రధానంగా చంద్రబాబు అరెస్ట్ తర్వాత హైదరాబాద్ రాజకీయాలు గణనీయంగా వేగవంతమయ్యాయి కాంగ్రెస్లో ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వాళ్ళు కూడా చంద్రబాబు వల్లనే హైదరాబాద్ అభివృద్ధి చెందింది అని చెబుతూ ఉంటే పౌర హక్కుల సంఘం నేత హరగోపాల్ కూడా బ్రాండ్ అంబాసిడరు ఐటీకి హైదరాబాద్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడరు చంద్రబాబు అని చెప్పని వ్యాఖ్యానించారు ఈ పరిగణలో తీసుకుంటే చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలు టీఆర్ఎస్కి బాగా ఇబ్బందికరంగా ఏర్పడి ఇటు కాంగ్రెస్కి కొంచెం ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి అంటే చంద్రబాబు జైలు నుంచి వచ్చిన తర్వాత తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేస్తుందా కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తా అనేది ఇంకా తెలలేదు ఇప్పటికైతే ఒంటరిగానే పోటీ చేస్తామని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ప్రకటించి అభ్యర్థులను రెడీ చేసే అవకాశం చేసే పనిలో ఉన్నారు మరి గతంలో కూడా హైదరాబాద్ నగరపాలక సంస్థ ఎన్నికల్లో కూడా తెలుగుదేశం అన్ని స్థానాలు పోటీ చేసినా గెలవలేదు తర్వాత హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం అభ్యర్థిగా అప్పుడు ఎల్ రమణ పోటీ చేస్తే సుమారు ఆరు ఏడు వేల ఓట్లే వచ్చాయి ఇట్లా ఇప్పుడు ఒంటరిగా పోటీ చేస్తే ప్రభావితం గణనీయంగా ఓట్లు ఏమైనా ఎవరికి ఉపయోగపడుతుంది టీఆర్ఎస్కే ఉపయోగపడుద్ది అనేటువంటి భావన కాంగ్రెస్ నేతల్లో ఉంది అందువల్ల తెలుగుదేశంతో కలిసి పోటీ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని కాంగ్రెస్ నేతల్లో ఉన్నా కూడా ఆ దిశగా ఇంకా కసరత్తు జరగలేదు అంటే నామినేషన్ల ప్రక్రియ సీట్లు పంపకాలు ఇటువంటి వ్యవహారం ఉంది సరే ఏది ఉన్నా కూడా ప్రధానంగా సెటిలర్స్ మాత్రం అక్కడ బీజేపీకి టీఆర్ఎస్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రధానంగా చంద్రబాబు అరెస్టు విధానమైన అరెస్ట్పై కేసీఆర్ కేటీఆర్లు చేసిన వ్యాఖ్యలు షెట్లర్స్లో ఆందోళనగా ఉంది తర్వాత అరెస్టు చేసించేదే బీజేపీ వాళ్ళు చేయించిందే బీజేపీ కేంద్రం జెడ్ కేటగిరీలో ఉన్నటువంటి చంద్రబాబుని అరెస్ట్ చేయడం జగన్కు సాధ్యం కాదు అని అనేటువంటి వాదన వలన బీజేపీ కూడా ఇబ్బందుల పరిస్థితిలో ఉన్నది ప్రధానంగా తెలంగాణ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిణామాలు తెలంగాణ ఎన్నికలు ప్రభావితం చేసే అవకాశాలు ఏర్పడ్డాయి ఇప్పుడు తాజాగా షర్మిల మొన్నటి వరకు కాంగ్రెస్లో కలిసి కర్ణాటక నుంచి రాజ్యసభకు వెళ్ళి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలుగా షర్మిల రాబోతున్నారు తెలంగాణ వైసీపీని కాంగ్రెస్లో మిళితం చేయబోతున్నారు అనేటువంటి పరిస్థితులు ఉంటే ఇప్పుడు పూర్తిగా ఆమె కాంగ్రెస్లో జరగటం లేదు కాంగ్రెస్ కూడా ఆమె మద్దతు కోరుకునే పరిస్థితిలో లేపడంతో ఆమె ఒంటరిగానే పోటీ చేస్తానను ఆమె నేను పాలేరులో పోటీ చేస్తానని చెప్పని ప్రకటించింది అభ్యర్థులను కూడా ఆమె వైసీపీ కూడా అభ్యర్థులు చేపతాను తయారు చేసుకుంటా ఉంది టీఆర్ఎస్ హైదరాబాదులో మజిలిస్తూ మద్దతుతో పోటీ చేస్తూ ఉంది తర్వాత ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ అయితే సిపిఐ సిపిఎం మద్దతుతో చిరు రెండు స్థానాలు నాలుగు స్థానాలు సిపిఐ సిపిఎం కేటాయించి కాంగ్రెస్ ఎన్నికల్లో పోబోతుంది బీజేపీ జనసేన మద్దతు కోరింది జనసేన జనసేనకి కొన్ని సీట్లు కేటాయించి పోటీ చేస్తా లేకపోతే హైదరాబాద్ నగరపాలక సంస్థ తరహాలోనే ఏ సీట్లు లేకుండా బేషరత్తుగా జనసేన అక్కడ బీజేపీకి మద్దతు ఇస్తుందా అనేది కూడా ఇంకా తేలలేదు ఒకవైపు ఆంధ్రప్రదేశ్లో జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేయబోతున్నాయి మరి తెలంగాణలో కూడా జనసేన తెలుగుదేశం కలిసి పోటీ చేస్తాయా సరే తెలుగుదేశంతో పని లేకుండా జనసేన బీజేపీతో కలిసి పోటీ చేస్తా సరే సీట్లు తీసుకోకుండా బీజేపీకే మద్దతు ఇస్తుందా అనేది కూడా ఇంకా తేలలేదు మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు అరెస్టు తర్వాత జరిగిన పరిణామాలన్నీ తెలంగాణ ఎన్నికలని ప్రభావితం చేయబోతున్నాయి గత ఎన్నికల్లో రెండు వేల పద్దెనిమిదిలో చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉండి తెలంగాణలో కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం పొత్తు పెట్టుకుంటే దాన్ని వ్యతిరేకించినటువంటి జగన్ డైరెక్ట్గా బేషరత్తుగా టీఆర్ఎస్కి మద్దతు ఇచ్చి అక్కడ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఈ పరిణామాలన్నింటినీ పరిశీలిస్తే ఆన్ తెలంగాణ రాజకీయాల్లో తెలంగాణలో ఎన్నికలని పూర్తిగా ఆంధ్రప్రదేశ్ సెట్లర్సు చంద్రబాబు అరెస్టు వంటి ఈ పరిణామాలన్నీ కూడా అక్కడ ప్రభావితం చేయబోతూ ఉన్నాయి ఇంకా నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ కాలేదు ఇప్పటికే రాహుల్ చంద్రశేఖర్ రెడ్డి లాంటి సీనియర్ నేత తెలుగుదేశం పార్టీలో ఉండి మనం పోటీ చేయాలా అని చెప్పి రాజమండ్రిలో కూడా వెళ్ళి తెలుగుదేశం నేతతో చర్చలు జరపడం ఇక్కడ మంగళగిరి రాష్ట్ర కార్యాలయంలో పోలిట్ బ్యూరోల సమావేశంలో పాల్గొన్నటువంటి రెడ్డి రెండు రోజుల క్రితం నేరుగా పోయి టీఆర్ఎస్లో చేరారు ఈ పరిణామాలన్నింటి పరిశీలిస్తే ఈ రాజకీయాల్లో ఫిరాయింపులు చేరికలు ఈ పార్టీ నేతలు ఇట్టించేటో అట్టించిటో రకరకాలుగా తిరుగుతూ ఉన్నారు ఇప్పుడు మరి పొత్తుల వ్యవహారం కూడా ఇంకా ఖరారు కాలేదు మొత్తం మీద చంద్రబాబు అరెస్ట్ అంశమే తెలంగాణలో కాబోతుంది ఏ పార్టీకి మేలు చేస్తుంది ఏ పార్టీకి నష్టం వేస్తుంది అనేది కొంచెం గత నాలుగైదు రోజులు ఉంటే కానీ తేలే పరిస్థితులు ఉన్నాయి ప్రధానంగా జాతీయ పార్టీలు అయినటువంటి కాంగ్రెస్ బీజేపీ తర్వాత అక్కడ ప్రాంతీయ పార్టీలుగా ఉన్నటువంటి టీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ తర్వాత అక్కడ మజిలీసు అక్కడ తెలంగాణ వైసీపీ ఇట్లా ఈ పార్టీలన్నీ కూడా ఉన్నాయి ప్రధానంగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మధ్యనే అధికారం వాళ్ళకి వస్తుంది వాళ్ళకి వస్తుందనే దాని వ్యవహారంగా నడుస్తుంది వివిధ సర్వేల్లో కూడా దాదాపు మ్యాజిక్ ఫిగర్ పూర్తిగా కాంగ్రెస్ దాడబోతుంది అనేటువంటి అంశాలు వెలుగులోకి వచ్చిన వచ్చినాయి ఇప్పటికే టీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కొంతమంది మైనపల్లి హనుమంతరావు లాంటి వాళ్ళు కాంగ్రెస్లో చేరారు గతంలో పాలేరు నుంచి గెలుపొందినటువంటి తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా చేసిన టీఆర్ఎస్లో మంత్రిగా చేసినటువంటి నాగేశ్వరరావు తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు కాంగ్రెస్లో చేరి ఖమ్మంలో పోటీ చేయబోతున్నారు వైసీపీ ఖమ్మం ఎంపీగా గెలిచినటువంటి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తర్వాత జరిగిన పరిణామాల్లో వైసీపీలో చేరి వైసీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి టీఆర్ఎస్ నుంచి ఇప్పుడు మరలా కాంగ్రెస్లో చేరి పాలేరులో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు గతంలో కొత్తగూడెంలో గెలిచినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే వనమ వెంకటేశ్వరరావు పోయి పూర్తిగా టీఆర్ఎస్లో జరగడంతో ఇప్పుడు ఈ పొత్తులో భాగంగా కొత్తగూడెం సీట్ని సిపిఐ కేటాయించారు కాంగ్రెస్ నేతలు ఇలా రకరకాలుగా మార్పులు చేర్పులు ఫిరాయింపులు ఇవన్నీ రసవత్తరంగా సాగుతూ ఉన్నాయి ఎవరు ఏ పార్టీలో ఉంటారు ఎవరికి ఏ పార్టీలో సీటు వస్తుంది లేదనేటువంటి పరిణామాలు జరుగుతూ ఉన్నాయి తో సుదీర్ఘకాలం కాంగ్రెస్లో ఉన్నా కూడా నాకు సీటీ లేదని పొన్నాళ్ళ లక్ష్మణ వారం రోజుల క్రితం కాంగ్రెస్కి రాజీనామా చేసి టీఆర్ఎస్లో చేరాడు ఆ సందర్భంగా కా రేవంత్ రెడ్డి కూడా తీవ్రంగా వ్యతిరేకించాడు ఇలా కలగా పులకంగా రాజకీయాలు చేర్పులు ఫిరాయింపులు ఈ వ్యవహారాలు మొత్తం కూడా చంద్రబాబు అరెస్టు తర్వాత జరుగుతున్న చుట్టూతే తిరుగుతూ ఉన్నాయి అధికారానికి దగ్గరలో ఉన్నామని కాంగ్రెస్ కలలు గంటా ఉంది అధికారాన్ని నిలబెట్టుకుంటామని టీఆర్ఎస్ చెప్తా ఉంది ఏదైనా కొంతకాలం వేచి ఉంటే కానీ పరిస్థితులన్నీ ఒక కుదురుకొచ్చే అవకాశాలు ఉన్నాయి ఇది ఇప్పటివరకు ఉన్న పరిస్థితి